ఇక్కడైతే టిఆర్ఎస్ వస్తే బాగుంటుంది. టిఆర్ఎస్ చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, డెవలప్మెంట్స్ కనపడుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దేవుడి గుడికి వెళ్తాము, ఫస్ట్ మనం అన్ని గోతనామాలు చెప్పేది అర్చకుడికి చదువుతాం కానీ దేవుడికి చెప్పాం కదా. మనకు ఫండ్స్ ఇస్తుంది కేంద్రం, ఆయన ఖర్చు పెడుతుంది కేసీఆర్ కదా, కాబట్టి కేసీఆర్ని మేము చేస్తాము. యాక్చువల్గా చెప్పాలంటే నాది ఆంధ్ర, కానీ నేను సపోర్ట్ చేస్తుంది మాత్రం టీఆర్ఎస్. ఎందుకంటే కేటీఆర్ ఉన్నాడు, చాలా పవర్ఫుల్ లీడర్. కేసీఆర్ గారు పవర్ఫుల్ లీడర్, హరీష్ రావు గారు పవర్ఫుల్ లీడర్, వాళ్ళు ఒక విజన్ ఉన్న లీడర్స్. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన పథకాలన్నీ ప్రభుత్వానికి అందుతున్నాయా, ప్రజలకు అందుతున్నాయా? మరి ఇప్పుడు మన ముందు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ముందు ఇంట్లో మన వాళ్ళని గెలిపించుకుంటే తర్వాత కేంద్రంలో సంగతి తర్వాత ఆలోచించచ్చు. ఏ లీడర్ ఉన్నాడు మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ అందుబాటులో ఉంటాడా ప్రజలకి? ఉండడుగా, పరోక్షంగానే ఉండేది. ఇంకోటి చెప్తాను, బీజేపీ వాళ్ళు ఇంకోటి అంటే అడుగుతాను నేను, చాయ్ వాళ్ళని పీఎం చేశాం, చాయ్ వాళ్ళని పీఎం చేశాం అంటున్నారు, కానీ డైరెక్ట్గా చాయ్ వాళ్ళని తీసుకెళ్ళి పీఎం చేయలే, సీఎంని తీసుకెళ్లి పీఎం చేశారు. ఇక్కడ ఎవరైనా హైదరాబాద్లో చాయ్ అమ్ముకునేవాడినో, లేకపోతే ఇంకెక్కడైనా చాయ్ గుజరాత్లో చాయ్ అమ్ముకునేవాడిని పీఎం చేయమనండి, అప్పుడు బీజేపీ గొప్పతనం చెప్పచ్చు. అదే అంతకుముందు ఇన్సెక్యూరిటీ భయం, ఇప్పుడు ఆ సెక్యూరిటీ లేదు. ఈ 4 సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఎక్కడ భౌతికమైన దాడులు జరగలేదు. ఇప్పుడు మనం కోపంలో మన పిల్లలే ఉన్నారు, వాడిని కొరత అనరా అని అంటాము, అన్నంత మాత్రం కొట్టేస్తామా? ఆలోచిస్తాం కదా. అలాగే కేసీఆర్ ఆవేశంలో అంటాడు తప్పితే, నిజంగా పంపించేవాడైతే 4 రోజులు మరి పంపించేవాడు కదా, ఎప్పుడో పంపించేవాడు కదా, 4 సంవత్సరాల టైంలో పంపించలేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేపటం వల్ల తెలంగాణ సెపరేట్ అవ్వలా, తెలంగాణ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ సెపరేట్ అయింది. అది కామన్. ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నారు అనుకోండి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ సెన్స్ బయటకు తీసుకొస్తారు జనాలు, పాజిటివ్ అని లోపల పెడతారు. మీరు గొప్పవాళ్ళనుకున్నాం సపోజ్, మీ మంచితనం ఎవడికి చెప్తాడు, ఎవడు చెప్పడు పక్కవాడు, ఎందుకంటే వాడి ఇజ్జత్ ఖరాబ్ అయిపోతుంది, వాడు తక్కువ అయిపోతాడు కదా. అలాగే కేసీఆర్ని బయట వేయడం కోసం అని చెప్పి ఈ వేరియేషన్స్ తీసుకొస్తున్నారు, అంతకంటే ఏం చేయట్లా. 4 సంవత్సరాల్లో ఒక్క సెటిలర్నైనా బయటికి పంపించాడా? ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం అయితే ఎలక్షన్ లేవుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత 4 సంవత్సరాల టైంలో జనాలు మర్చిపోతారుగా జరిగింది, మరి అప్పుడు ఎందుకు పంపించలేదుగా? పంపించే ఉద్దేశం ఉంటే అప్పుడే పంపించేవాడు కదా కేసీఆర్. ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒక ఆంధ్రా వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బేస్ చేసుకొని కాదు కదా ఎలక్షన్స్ అనేవి, ఒక ఆంధ్రావాళ్ళని బేస్ చేసే ఎలక్షన్స్ కాదు, అందరినీ బేస్ చేసుకొని ఎలక్షన్స్. ఒకపోతే ఆంధ్రా వాళ్ళ సీట్లు కొన్ని పోయినాయి అనుకోండి, మిగతామైన మెజార్టీ వాళ్ళదే ఉంటుంది కదా, మరి ఇంక వాళ్ళకి ఏంటి ఒక ఉంటుంది అప్పుడు. అందుకని చెప్పి నాకైతే ఫ్రాంక్గా చెప్పాలంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, కేటీఆర్ గారు విజన్ బాగుంది. మరి అట్లా అనుకుంటే టీజేఎస్ కూడా బ్రాహ్మణ కపిల్ భై దిలీప్ కుమార్ గారు, ఇక్కడ ఎలక్షన్ ఓట్లు అనేవి ఒక పర్సన్కి ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, ఎవరు డెవలప్ చేస్తారో వాళ్ళకి సంబంధించింది. కమ్యూనిటీని తీసుకొచ్చి రాజ్య పరిపాలన చేయమన్నా వాళ్ళకి సపోర్ట్ సరైన ఉండాలిగా. కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ బేస్గా నేను మాట్లాడట్లా, నేనంటుంది ఏంటంటే డెవలప్మెంట్స్ చేసేవాళ్ళు కావాలి మనకి. మనం ఒక 10 రూపాయలు ట్యాక్స్ కడుతున్నామంటే మనకు ఒక 2 రూపాయలు డెవలప్మెంట్ చూపించాలి. ఇదే తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, అన్ని ప్రభుత్వాలు పరిపాలించినాయి, ఏ డెవలప్మెంట్స్ చేశారు? ఇప్పుడు 4 సంవత్సరాల్లో ఆయన్ని మొత్తం చేసామంటాం కూడా అది రీజన్ కాదు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు అమరావతి కట్టాలి, అమరావతి కట్టాలంటే పాపం 4 సంవత్సరాలు ఏం కడతాడు? ఏం కట్టలేడు కదా, ఉన్న దాంట్లోనే కడతాడు 4 సంవత్సరాలు. ఇంక 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, అప్పుడు కట్టి చూపిస్తాడు. అలాగే కేసీఆర్ గారు కూడా 4 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయలేడు, ఇంకా చేస్తాడు. ఆయన విజన్ బాగుంది, విజన్ బాగుంది కదా, ఆటోమేటిక్గా చేస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.